హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. ఈరోజు మనం ఉలవలు చికెన్తో వడలు తయారు చేసుకోబోతున్నామండి. ఉలవల చికెన్ వడలు. దానికి నేను ముందుగా ఉలవలను తీసుకున్నాను. ఒక పావు కిలో ఉలవలు తీసుకొని నానబెట్టుకొని ఆ తర్వాత దానిలో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను మీకు ఇప్పుడు ఉలవల యొక్క ఉపయోగాల గురించి చెప్తానండి. ఈ ఉలవల్లో ప్రోటీన్స్ అలాగే ఐరన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గాలి అని అనుకునే వారికి, అలాగే బరువు తగ్గిన తర్వాత మనకు ముందు ఉన్న లూజ్ అయిన స్కిన్ ఉంటుంది కదండి, ఆ స్కిన్ అంతా మనకు టైట్గా బిగుతుగా అవ్వడానికి ఉలవలు బాగా ఉపయోగపడతాయి. కిడ్నీ స్టోన్స్ కరగడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ ఉలవలు వాడడం వలన వేడి చేసి మంటగా అనిపిస్తే మజ్జిగలో నిమ్మకాయ పిండుకొని తాగితే సరిపోతుంది. ఉలవలు అలాగే ముడిబియ్యం కలిపి ఉడికించుకొని ఆ నీటిని త్రాగితే లైంగిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఉలవలు వేయించి గుడ్డలో కట్టి వాటితో శరీరం మీద నొప్పులున్న చోట కాపడం పెట్టుకుంటే నొప్పుల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. అలాగే మనం ఇంకా వీటిలో చెప్పుకోవాలంటే ఈ ఉలవలు అనే వాటిని వాడడం వలన మనకు మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఉలవలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. చూస్తున్నారు కదా, వడలకు పిండి రెడీ అయిపోయింది. ఉడికించుకున్న ఉలవల నుంచి వచ్చిన వాటర్ కూడా దీనిలో పోసుకొని ఈ వడల పిండిని బాగా కలుపుకొని రెడీగా ఉంచుకున్నాము. ఇప్పుడు ఆయిల్ మరిగించుకొని వీటిని చిన్న చిన్న వడలుగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. అప్పుడే ఈ వడలు లోపల ఉన్న చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. చూశారు కదా, ఆల్మోస్ట్ ఇవి రెడీ అయిపోయాయి. రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకుందాం. ఇవి రెడీ అయిపోయాయి. వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూశారు కదా, మీరు వీటిని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.